బీర్కూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా శంకర్ సింగ్ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సతీష్, సర్పంచ్ అవారి స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు రఘు, దుంపల రాజు, కొళ్ళి గాంధీ, అంజగౌడ్, సాహెబ్రావు తదితరులు ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి తాజాగా చేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పంపడం జరిగింది. దాని తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఈ గ్రామంలో మరే రోజు ఎన్నికల సంగ్రామంలో మనం ముందుకు పోతా ఉన్నాం. మనం చూసాం 2018 December 7 ఫిరోజ్ గారు మైనార్టీ అధ్యక్షులు ఎస్కే పేద మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కారకులైనటువంటి నారా శ్రీనివాస్ గారికి ఎంపీటీసీకి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వారంతటికి ఎస్కే అబ్బు గారు, నారా బాబాయ్ గారు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయాల్సిన ప్రచారం ఒక తీరు ఉంటది, సర్పంచ్ ఎలక్షన్ లో చేయాల్సిన ప్రచారం ఒక్కో రకం ఉంటది, ఎంపీ ఎలక్షన్ లో ఇంకొక రకం ఉంటది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఎన్నికల ప్రచారము ఇంకొక రకం ఉంటది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి మీకు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత సొసైటీ ఎలక్షన్స్ ఉంటాయి, అది ఇంకొక రకంగా ఉంటుంది దాని ప్రచారం. కానీ అన్నిటికీ ప్రచారము ఒకటే ఉంటుంది, అదేంటంటే మన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలు అదే ఒకటే మూల కారణం. ఈరోజు మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కాపాడుతున్నాయంటే ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనము ఎన్ని రకాల ఇబ్బంది పడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక నయా పైసా డెవలప్మెంట్ కోసము అడుగుదామన్నా కూడా కాలుతో తన్నేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళని.